Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చినబాబు పేరుని అలా వాడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్తగా లొల్లి ఆరంభమైంది. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఒకరు ఉంటే మరొకరు తనను నారా లోకేష్ పనిచేసుకోమన్నారంటూ రంగప్రవేశం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో చాలామంది టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు లోకేష్ పేరుని యథేచ్ఛగా వాడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లుగా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందని ముందు నుంచి ప్రచారం ఉంది. దీంతో పార్టీ ఇన్ఛార్జితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు బాబుతో పాటు చిన్నబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ మధ్యకాలంలో అడిగిన వారందరికీ అపాయింట్మెంట్లు కూడా యువనేత ఇస్తున్నారు. వచ్చిన వారు కలిసి పార్టీ పరిస్థితి బాగుందండి, నాకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తా అంటూ ఏవో కొన్ని పేపరు క్లిప్పింగులు వీడియోలు ఆయనకు చూపిస్తే పనిచేయండి చూద్దాం అని లోకేష్ అంటున్నారు. ఈ చూద్దాం అనే మాట చిన్నబాబు నుంచి రావటమే లేటు. లోకేష్తో దిగిన ఫోటోలు లోకల్ మీడియాకు వదిలేసి తనను పనిచేసుకోమన్నారని అంటే టికెట్ తనకేనంటూ ప్రెస్ నోట్స్ పంపిస్తారు. ఇలా నారా లోకేష్ పేరుని అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు చాలామంది ఆశావాహులు తెగ వాడేస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో రియల్టర్ మామిడి గోవిందరావు, పలాసలో కమర్షియల్ టాక్స్ మాజీ అధికారి జుత్తు తాతారావు, ఎచ్చర్లలో కలిశెట్టి అప్పలనాయుడు, రాజాంలో గ్రీష్మ, నెల్లిమర్రిలో ఆనంద్ తమకే టీడీపీ టికెట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. సత్తెన్నపల్లెలో అబ్బూరి మల్లి, సింగనమల్లలో ఎంఎస్ రాజు వంటి వారు అటు అనుబంధ సంఘాల బాధ్యతలు చూస్తుంటే సీట్లపై కర్చీఫ్ వేసి పెట్టి నారా లోకేష్ తమని పనిచేసుకోమన్నారంటూ కాకరేపుతున్నారు. పార్టీ కీలక విభాగాలు ఆయా ఆశావాహుల పనితీరు మదించి టెలిఫోన్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత టీడీపీలో సీట్ల కేటాయింపుపై అధినేత నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశ వరకు ఎవరి అభ్యర్థిత్వం అయినా వస్తే అప్పుడు పోటీలో ఇద్దరో ముగ్గురో ఉంటే లోకేష్ ఛాయిస్ తీసుకుంటారు. అటువంటిది అపాయింట్మెంట్ ద్వారా కలిసిన ప్రతి ఒక్కరూ తమకే లోకేష్ ఆశీస్సులిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తనకే లోకేష్ ఆశీస్సులున్నాయని, టికెట్ కన్ఫర్మేషన్ చేశారని డప్పు కొట్టుకుంటూ ఉండటం పార్టీలో కలకలం రేపుతోంది. సిట్టింగ్ అభ్యర్థులు, ఓడిపోయిన వారు, ఆశావాహుల మధ్య ఈ ప్రచారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది.